నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతోమంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. గ్రహబలమేమి శ్రీరామ అనుగ్రహబలమే బలము. ఈ వాక్యం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే అది ఇచ్చేటువంటి ధైర్యము ఓదార్పు ఇంకో చోట మనకు లభించదు. రాముని అనుగ్రహం గొప్పది. రామునిపై భక్తి కలిగినట్లయితే ఆ రాముని దయాబలం మనతో ఉంటుంది. అందుకే అనుగ్రహ బలాన్ని ఇచ్చేటువంటిది భక్తి బలం. గ్రహబలమేమి తేజోమయ విగ్రహమును ధ్యానించే వారికి. ఇక్కడ గ్రహ శబ్దంతో చమత్కారం చేస్తున్నారు త్యాగయ్య. గ్రహబలము అనుగ్రహబలము. గ్రహబలమేమి విగ్రహమును ధ్యానించే వారికి. ఇక్కడ అనుగ్రహము విగ్రహం అని రెండున్నాయి. విగ్రహము భగవంతుని యొక్క కళ్యాణకరమైనటువంటి రూపం. అనుగ్రహం అంటే ఆయన యొక్క దయ. అందుకు ఎవరైతే రాముని విగ్రహాన్ని ధ్యానిస్తుంటారో వారిని ఏ గ్రహము ఏమీ చేయలేదు అన్నారు ఇక్కడ. అంటే భగవద్విగ్రహ ధ్యానం అంత విశేషమైనది. గ్రహాలన్నిటికీ కూడాను తేజస్సుని శక్తిని ఇచ్చేవాడు ఎవరు అంటే మన సౌర కుటుంబంలో చూస్తే సూర్యభగవానుడు అంటాం. కానీ సూర్యాదులకు కూడా వెలుగునిచ్చేవాడు భగవానుడు. అదే జ్యోతిషామపి యజ్యోతి అయినటువంటి తత్వం అది. అదే సూర్యచంద్రాదులకు కూడా ఎవడు వెలిగిస్తున్నాడో అతడే భగవంతుడు. గీతలో స్వామి చెప్పాడు, రసోహమప్స్తు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహో అన్నారు. అంటే సూర్యచంద్రులకు కూడా వెలుగు నేనే అన్నాడు ఇక్కడ. దీన్ని బట్టి సూర్యచంద్రాది గ్రహముల వల్ల శక్తిని పొందుతున్న ఇతర గ్రహములు ఎన్నో ఉన్నప్పటికీ ఆ సూర్యచంద్రులకు గ్రహములకు కూడా శక్తినిస్తున్నవాడు భగవంతుడు. అటువంటి బ్రహ్మజ్ఞానముతో అంటే చరాచర జగత్తుని నడుపుతూ వాటయందు వ్యాపించిన వాడు ఈశ్వరుడు, అతడే నేను ఉపాసించే రాముడు అనే భక్తి కలిగినటువంటి వారికి, అలాంటి రాముని విగ్రహాన్ని ధ్యానించేవారికి. అందుకది తేజోమయ విగ్రహము రామ విగ్రహము. తేజోమయ విగ్రహము అంటే ఎటువంటి తేజస్సు అంటే సూర్యచంద్రాదులకు కూడా తేజస్సునిచ్చే తేజస్సు. అలాంటి జ్యోతిర్మయమైన స్వరూపము రామచంద్రమూర్తి. అందుకే మహజ్యోతి ఆయన, పరంజ్యోతి. అందుకు పరంజ్యోతి స్వరూపుడైనటువంటి రాముని విగ్రహాన్ని ధ్యానించే వారికి నవగ్రహ బలమేమి శ్రీరామ అనుగ్రహ బలమే బలము అన్నారు ఇక్కడ. అంటే రామ విగ్రహమును ధ్యానించే వారికి నవగ్రహ బలమేమి. నవగ్రహాల బలాలతో ఇంకా పని లేదు. ఆ గ్రహాలు ప్రతికూలించితే, ఒకవేళ అనుకూలంగా లేకపోతే బలం లేదంటాం. కానీ రాముని విగ్రహం ధ్యానించే వారికి నవగ్రహ బలాలతో పని లేదు. అంటే వాళ్ళు లౌకికమైన సుఖదుఖాల గురించి పట్టించుకోరు, అటువంటి ద్వంద్వాతీతులవుతారని ఒక అర్థము. అదేవిధంగా ఆ గ్రహములు కూడా రాముని దయకల వారికి అనుకూలంగా ఉంటాయని ఇంకొక అర్థం. రెండు అర్థాలు చెప్తున్నారు ఇక్కడ. గ్రహపీడల పంచపాపముల ఆగ్రహములు గల కామాదిరిపుల నిగ్రహము చేయ హరిని భజించే త్యాగరాజునికి రసికాగ్రేసరులకు గ్రహబలమేమి. ఇక్కడ గ్రహపీడల పంచపాపముల ఆగ్రహముల, ఇందులో గ్రహపీడలు అనే మాట వేశారు. గ్రహపీడలు అంటే ముందే గ్రహబలం గురించి చెప్పారు కదండి, మళ్ళీ గ్రహపీడలు అంటున్నారు ఏంటంటే నవగ్రహ బలం గురించి ఇప్పుడు చెప్పుకున్నాం. అలా గ్రహపీడలో మరొక మాట ఉన్నది. గ్రహములంటే 9 గ్రహాలే కాదు, వేటి ప్రభావం మన జీవితం మీద ఉంటుందో వాటిని గ్రహములు అంటారు. ఇలాంటి గ్రహాల్లో భూత ప్రేత పిశాచాదులు, దేవగ్రహ పితృగ్రహ మాతృగ్రహ అనే రకరకాల గ్రహాలు ఉన్నాయట. అయితే మనకంత తెలియదు కానీ వాటి ప్రభావం మాత్రం అనుభవిస్తూనే ఉంటాం. కానీ వాటి వివరాలు తెలియకపోవచ్చు, ప్రభావాలు తప్ప. అలాంటి గ్రహాలు చాలా ఉంటూ ఉంటాయి. వీటి గురించి మన శాస్త్రంలో అద్భుతంగా వర్ణించాయి. ఒక్కొక్కసారి ఎందుకో తెలియదు అన్నీ బాగున్నట్టుంటాయి, కానీ ఏవో తెలియని ఆపదలు వరుస మీద వస్తూ ఉంటాయి. వాటి కారణాలు భౌతికంగా ఎవరూ చెప్పలేరు. అవి కేవలం గ్రహపీడలే. మనకు తెలియని దుష్టశక్తుల ప్రభావాలు ఏవైతే ఉంటాయో వాటిని గ్రహపీడలు అంటారు. అవి మన పురాకృత దుష్కృతాల ప్రభావంగానే ఏర్పడుతూ ఉంటాయి. అందుకే గ్రహాలు కూడా ఊరికిన వాటంతట వచ్చి అవి బాధించవు. మనం చేసుకున్న పురాకృత పాప ఫలంగానే గ్రహపీడల యొక్క ప్రభావం ఉంటుంది. అది నవగ్రహాలే కాదు, లోకంలో బాధించేటువంటి ఏ విషయముల యొక్క పీడలైనప్పటికీ మన పురాకృత పాప ఫలంగానే ఉంటుంది. కానీ భగవద్ధ్యానం మొదలుపెట్టిన తర్వాత, భగవన్ నామస్మరణ చేసిన తర్వాత, భగవద్ అనుకూలమైన జీవితాన్ని గడపడం ప్రారంభించిన తర్వాత మన ప్రయత్నం లేకుండానే పాపాలు పోతుంటాయి. ఇది ఎలాంటిది అంటే, మనం సూర్యుడి వైపు నడుస్తూ ఉంటే మన ప్రయత్నం లేకుండానే చీకటి పోయినట్టు,
మన మనస్సు భగవంతుని వైపు వెళుతూ ఉంటే పాపములు వాటంతట అవే పోతాయి. ఎప్పుడైతే పాపములు పోయేవో పాప ఫలములైనటువంటి గ్రహపీడలు కూడా పోతాయి. అది దానిలో ఉన్నటువంటి రహస్యం. అంతేకాదు పంచపాపముల ఆగ్రహములు గల అన్నారు. పంచపాపములు అంటే ఐదు రకాల పాపాలు. ఐదు రకాల పాపాలంటే పంచమహాపాతకాలు, పంచ ఉపపాతకాలు అని శాస్త్రంలో చాలా చెప్పారు. పంచమహా పాపములు అన్నప్పుడు గోహత్య, బ్రహ్మహత్య, భ్రూణహత్య, అలాగే సురాపానం, ఇంకొకటి గురుతల్పము ఇత్యాది ఐదు చెప్పబడుతున్నాయి, జూదము ఇత్యాదులు. కానీ పంచపాపములు అనే మాటకు అర్థం చెప్పనక్కర్లేదు. మన పంచేంద్రియాలతో చేసిన పాపాలు అంటే సరిపోతుంది. ఇక్కడ పంచేంద్రియాలే పాపాలు చేయడానికి మనకు వస్తూ ఉంటాయి. అంటే కన్ను, ముక్కు, చెవి ఇత్యాదులు పాపముల వైపు మనల్ని మళ్లిస్తుంటాయి. కనుక పంచేంద్రియాలతో చేసే పాపములే పంచపాపములు. వాటి యొక్క ఉద్రేకత ఏది ఉందో అది ఆగ్రహము అని చెప్పబడుతున్నది. పంచపాపముల యొక్క ఉద్రేకత వల్ల కలిగేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవి శ్రీరామ అనుగ్రహ బలం ఉన్న వారికి ఏమీ చెయ్యలేవు అని చెప్పడం. ఇక్కడ వీటి విశేషాన్ని మరింతగా గమనిద్దాం. స్వస్తి. పరమ పవిత్రమైన మార్గశిర మాస వైభవాన్ని కొంత తెలుసుకుందాం. వత్స ప్రియతగవాం చీరై పంకీభూత గృహాంగణే రామం సేవామహే గచ్చ ఇత్యుక్తాంగోదాం నమామ్యహం. పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో ఈ శుభ దినాలలో గోదాదేవి ఉపదేశించినటువంటి దివ్య తిరుప్పావై పాసురబలలో చెప్పబడినటువంటి విధంగా ఆ అమ్మవారు మరొక గోపికను ఏ విధంగా నిద్ర లేపుతున్నది అనేటువంటి దాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ నిద్ర లేపి ఆహ్వానించి వ్రతానికి రమ్మని పిలుస్తున్నది. ఆయా గృహాంగణములు ఎలా ఉన్నాయి, గోప గోపిక గృహాంగణములు ఎలా ఉన్నాయంటే వత్సప్రియతగవాం చీరై. వత్సములంటే దూడలన్నమాట. దూడలు సంతృప్తి చెందాలట. ఆ దూడలు ఎలా సంతృప్తి చెందుతాయంటే ఆ తల్లుల యొక్క, ధేనువుల యొక్క పాలను త్రాగిన తర్వాత వాటి కడుపు నిండితే అవి చక్కగా అంబారవాలను చేసుకుంటూ ఆనందంగా తుళ్ళింతలు ఇడుతూ అటూ ఇటూ పరుగులు ఎడుతూ ఉంటాయి. అది ప్రతి గోప గోపిక గృహాంగణాలలో మనం చూడదగినటువంటి ఒక అందమైనటువంటి దృశ్యం అన్నమాట. ఈ వత్సముల చేత, ఈ దూడల చేత పాలు త్రాగబడిన తర్వాత మిగిలిన పాలను ఈ గోపాలకులకు ధేనువులు అందిస్తాయన్నమాట. అయితే ఆ పాలు పితికేటువంటి సమయంలో పంకీభూత గృహాంగణై, ఆ క్షీరధారలు అవి పాలు పితికేటువంటి సమయంలోనే కాదు, పాలు పితికిన తర్వాత కూడా ఆనందంతో పొదుగుల్లోంచి ఉప్పొంగినటువంటి చక్కటి సంతోషంతో ఆ ధేనువులు పాలనిస్తుంటే ఆ నేలంతా కూడా ఆ క్షీరంతో బురదైపోతున్నదన్నమాట. ఆ క్షీరము చేత తడిసి పంకముగా ఏర్పడినటువంటి ఆ నేలతో కూడినటువంటి ఆ గోపగోపిక గృహాంగణములు ఏవైతే ఉన్నాయో ఆ గోపగోపిక గృహాంగణములలో చక్కగా రాముని సేవించడం కోసం రమ్మని పిలుస్తున్నది ఈ తల్లి. రాముడంటే ఎవరంటే మనకు దశావతారములలో చెప్పబడినటువంటి విధంగా మత్స్య, కూర్మో, వరాహశ్చ, నారసింహోథ వామనః అని ఈ ఐదు అవతారాలు చెప్పాక రామో రామశ్చ రామశ్చ అని చెప్తున్నారు. అంటే ముగ్గురు రాముల గురించి ప్రస్తావిస్తున్నారు. తొలి రాముడు పరశురాముడు, భృగువంశజుడు, భార్గవరాముడు ఆయన. రెండవ రాముడు ఇరవంశజుడు, సూర్యవంశంలో పుట్టినటువంటి రామచంద్రుడు, దశరథాత్మజుడు. మూడవ రాముడు హలరాముడు, హలాన్ని ధరించినటువంటి బలరాముడు అన్నమాట ఆయన. ఆ రాముని సేవించుకుందాం రమ్మని పిలుస్తున్నారు. అంటే కేవలం కృష్ణుణ్ణి పూజించడమే కాదు, కృష్ణాగ్రజుడైనటువంటి బలరాముణ్ణి కూడా మనం పూజించుకోదగినటువంటి సందర్భం ఇది. ఈ దివ్యమైనటువంటి వ్రతం కనుక రమ్మని పిలుస్తున్నది. మనం కూడా ఆ హలరాముని, ఆ బలరాముని సాక్షాత్తు విష్ణువు యొక్క దశావతారాలలో ఒక అవతారమూర్తిని కనుక మనం కీర్తించుకున్నట్లయితే మనం పొందనటువంటి శ్రేయస్సు ఉండదు. ఇది మనం ధనుర్మాసంలో గుర్తుంచుకోదగినటువంటి ఒక విషయం. ఈరోజు తిథివార నక్షత్రాల విషయాలను తెలుసుకుందామా? ఈరోజు జనవరి 4వ తేదీ, చాంద్రమాన, విలంబినామ సంవత్సర,
దక్షిణాయన, హేమంత ఋతువులు, మార్గశీర్ష మాసంలు, కృష్ణపక్షంలు, చతుర్దశి తిథి, జ్యేష్ఠ నక్షత్రం, శుక్రవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. కృష్ణపక్షంలో సంభవించేటువంటి చతుర్దశి తిథి అనేటువంటిది అది మాస శివరాత్రి అని వ్యవహరింపబడుతూ ఉంటుంది. ఈ మాస శివరాత్రి నాడు మనం శివ సంబంధమైనటువంటి అభిషేకాదుల్ని, శివునికి ఉపాసనను, అర్చనను, వీటన్నిటిని కూడా నిర్వహించుకోవచ్చు. ఇది ఒక విషయం. అలాగే శుక్రవారం కనుక మహాలక్ష్మి అమ్మవారిని మనం పూజించుకోవచ్చు. శుక్ర సంబంధమైన జపతపాదుల్ని మనం నిర్వహించుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి, వార, నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విషయాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆదరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.